हाय हेलो वेलकम बैक टू माय चैनल मुंदुगा अंदर की हैप्पी विनायक चवती सो इदी ना विनायक चवती नाडु नेन पूज चेसुकुन्ना वीडियो मीतो शेयर चेस्तुन्नानु मुंदुगा नेन एला डेकोरेट चेसानो बिहाइंड द सीन्स चूस्तुन्नानु चूडंडी सो फर्स्ट नेन अर्टाकुलु तीसुकोच्चानु अर्टाकुलु तीसुकोच्ची दान्नी मिडिल लो इला हाफ गा कट चेयंडी అంటే ఎవ్రీ ఇయర్ డెకరేటివ్ ఐటమ్స్తో చేస్తాను కానీ ఈసారి ఎందుకు అంత ట్రెడిషనల్గా చేద్దాము అని చెప్పేసి అట్టాకుల్ని హాఫ్గా కట్ చేసుకున్నాను. నేను తెచ్చుకున్న అట్టాకులన్నింటినీ హాఫ్గా కట్ చేశాను. సో అవన్నీ చేసిన తర్వాత థర్మాకోల్ తీసుకోండి. థర్మాకోల్ ఒక 1 inch థర్మాకోల్ తీసుకొచ్చాను నేను. సో దానికి ప్లస్ థర్మాకోల్ అండ్ ఇది గుండు పిన్నులు గుండు సుదులు ఐడియా ఉంది కదా, సో అవి తీసుకొచ్చి అరటాకుని ప్లేస్ చేసి ఫస్ట్ పైన్ నుంచి అన్ని పిన్స్తోనే నేను పిన్ చేశాను. చక్కగా ఆగుతాయి, ఏది ఊడిపోదు. సో ఆ పిన్స్తో అన్ని అరటాకులు పెట్టిన తర్వాత మళ్ళీ అదే పిన్ హెల్ప్తో నేను పువ్వులు కూడా గుచ్చాను. దాంట్లో పువ్వులు అక్కడక్కడ పెట్టాను. గుర్తుపెట్టుకోండి, మనం పూజ గుండు పిన్నులు అన్నీ వాడుతున్నాం కదా, పూజ అయిపోయిన తర్వాత కూడా కేర్ఫుల్గా ప్లీజ్ గుండు సుదులు అన్నీ తీసేయండి. సో మళ్ళీ మనం ఆకులు తీసి పడేసేటప్పుడు అంటే దేవుడి దగ్గర వేసేటప్పుడు ఏదైనా ఆవులు అవి తినే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగా గుండు సుదులు కేర్ఫుల్గా తీసేసి ఆకులు అన్నీ బయట వేయండి. సో అలా అదంతా ఫ్రేమ్ లాగా ఫ్రేమ్ చేసి ఇంకా దేవుడి దగ్గర అన్నీ నేను అరేంజ్ చేస్తున్నాను. పక్కకి చెట్లు ఫస్ట్ కట్టేశాను అండ్ పీట పైన అట్టాకులే పరుస్తున్నాను. సో క్లాత్ ఉంటే క్లాత్ వేసుకోవచ్చు. అట్టాకులు చెప్పాను కదా, చాలా అట్టాకులు తెచ్చాను. సో వాటితోనే డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఈసారి డెకరేషన్ అంతా నేనే చేశాను, జనరల్గా మా హస్బెండ్ చేస్తారు. సో ఈసారి ఈ థీమ్ అంతా ఆలోచించి నేను చేశాను. సో ఇలా అట్టాకులతో మీరు చేసుకోవచ్చు. అండ్ నేను ముగ్గు వేశాను, వినాయకుడిని ముగ్గు. సో ఫస్ట్ ముగ్గుతో అవుట్లైన్ వేసుకున్నాను, దాని తర్వాత అందులో కలర్స్ నింపుతున్నాను. కలర్స్ కూడా ఇది కలర్ అండ్ ముగ్గు కలిపింది ఉంటుంది కదా, అదైతేనే ఫ్లోర్ పైన ఉంటుంది. సో నేను ఇది వేసేలోపు మా హస్బెండ్ వినాయకుడిని పెట్టేసి అక్కడ డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో మా బుజ్జి గణపయ్య ఎంత క్యూట్గా ఉన్నాడు కదా, చాలా అసలు మాకు ఇలా చూడగానే షాప్లో అరే మా ఇంటికి వస్తే బాగుండి వినాయకుడు అలా అనిపిస్తేనే తీసుకుంటాము, అది దొరికే వరకు వెతుకుతూ ఉంటాము ఎవ్రీ ఇయర్. సో అక్కడ అన్నీ తన పువ్వులు అరేంజ్ చేస్తున్నారు. ఆ లోపు నేను ఇక్కడ ముగ్గులో అన్ని కలర్స్ ఫిల్ చేస్తున్నాను. సో ఇవంతా కలర్స్ మార్కెట్లో దొరుకుతాయి. సో ఆ కలర్స్ ముగ్గుతో ఉన్న కలర్స్ గుర్తుపెట్టుకోండి. సో కలర్స్ ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అవుట్లైన్ వేస్తున్నాను. అవుట్లైన్ వేసి లోపల ఇంకా ఏమన్నా స్ట్రోక్స్ చూడండి, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో చాలా బాగా అనిపించింది విఘ్నేశ్వరుని డ్రా చేయడం అక్కడ, అంటే ముగ్గు వేయడం చాలా బాగుంది కదా. ఆ లోపు మా హస్బెండ్ చెప్పాను కదా ఈ ఫ్లవర్స్ అని తను పెట్టారు, ఎంత చక్కగా పెట్టాడు కదా, నా ట్రైనింగ్ అనుకోండి అలా అని కాదు. సో తను బాగా డెకరేట్ చేస్తారు. ఆ తర్వాత నేను ఇంటి ఎంట్రన్స్ దగ్గర కూడా ముగ్గు వేశాను, అంతా కలర్ఫుల్గా. ఫెస్టివల్స్ మాకు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం. సో అంతా రెడీ చేసాము అని గణపతి పాదాలు కూడా వేసాము. సో అంతా వేసేసి ఇంకా పూజ దగ్గరకు వెళ్ళిపోదాము. సో బయట నుంచి చూస్తున్నారు. సో దిస్ ఈజ్ హౌ ఐ డెకరేటెడ్, చక్కగా రెడీ అయిపోయి ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తున్నాను. సో దేవుడి దగ్గర ఇంకా అన్నీ అవి పెడతారు కదా పూజ సామాను, అన్నీ పెట్టేసి మేము నెయ్యి దీపం పెడతాము. అంటే యాక్చువల్గా మేము వినాయకుడిని లైక్ 1 days, 3 days, 5 days, 7 days, 9 days ఇలా ఆడ్ నెంబర్ చేస్తాము. సో ఈసారి మాత్రం 1 day ఉంచుతున్నాము. సో ఆ 1 day అంతా అది ఆవు నెయ్యితో పెట్టాము కదా ఆ దీపమే వెలిగిస్తూ ఉంటాము. సో అంతా రెడీ అయిపోయింది, ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. సో అంతా చూపిస్తున్నాను మీకు. ఇది నేను ఎలా డెకరేట్ చేశానో అదంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మేము పూజ స్టార్ట్ చేస్తున్నాము. దర్శయామి సుగతం సుకృతం శిష్యం భోగతం హృతపాచిత్యం
सो ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సో గుమ్మానికి కూడా పూజ చేస్తాము మేము వినాయక చవితి నాడు అంటే చక్కగా బొట్లు పెట్టేసి ఐదు బొట్లు పెట్టేసి అండ్ పాయసం చేస్తాం కదా ఉండ్రాల పాయసం ఆ పాయసం కొంచెం తీసి అలా డోర్ పైన వేస్తామంట అత్తయ్య చెప్పారు సో అలా పెట్టేసి ఆ పాయసం కూడా కొంచెం డోర్ దగ్గర అలా పెట్టేసాయి పెట్టేసి ఇంకా అక్షంతలు వేసి చక్కగా ముక్కుకొని ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంట ఆ ప్రొసీజర్ సో నాకు తెలియదు అత్తయ్య చెప్పారు కాబట్టి సో ఫాలో అవుతున్నాను సో అలా ఇంట్లోకి బయలుదేరుతాము కొడికాలు పెట్టి ఇంకింట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే మన ఇంట్లో ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్స్కి సేమ్ అదే ప్రొసీజర్ సో ఇంకో వైపు డోర్కి కూడా అలానే సేమ్ ప్రొసీజర్ అన్నమాట చక్కగా బొట్లు పెట్టి కొంచెం పాయసం తీసి కూడా అలా పెట్టేసేయాలి సో అదైన తర్వాత నెక్స్ట్ ఇంకా తులసీదేవికి కూడా చక్కగా అన్ని వేసేసి మొక్కుకొని పూజ అనేది ఫినిష్ చేసాము సో ఇది మా వినాయక్ చవితి థాంక్యూ ఫర్ వాచింగ్